ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు కఠిన చర్యలు తీసుకుంటామని దేవీపట్నం ఎస్ఐ కేవీ నాగార్జున అన్నారు. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట స్థానిక సెంటర్లో శుక్రవారం రాత్రి సమయంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నాగార్జున మాట్లాడుతూ హెల్మెట్తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని ధృవపత్రాలు కలిగి ఉండాలని సూచించారు. అదేవిధంగా మండలంలో నూతనంగా వేసిన రోడ్లపై వీల్స్ ట్రాక్టర్లు తిరగడంతో రోడ్డు పాడవుతుందని రోడ్లపై వీల్స్ ట్రాక్టర్లు తిప్పితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇక్కడ వీల్స్ ట్రాక్టర్లు తిరిగిన తమకు సమాచారం అందించాలని స్థానికులకు తెలిపారు. మండలంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న దొంగతనాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే పెళ్లి సీజన్లో ఎవరైనా బంధువుల పెళ్లిలో విహారయాత్రలకు వెళ్లిన ముందుగా స్టేషన్కి సమాచారం అందిస్తే మీరు తిరిగి మళ్లీ ఇంటికి వచ్చేదాకా పోలీసు నిఘా పెడతామని ఎస్ఐ కేవీ నాగార్జున అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వాహనదారులు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. షాప్ కీపర్స్కి అదేవిధంగా గ్రామస్తులందరికీ కూడా అవగాహన సదస్సు ఏర్పడడం చేయడం జరిగింది. దీనిలో భాగంగా వాహనదారులందరూ కూడా విధిగా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఇది హెల్మెట్ ధరించడం వల్ల ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళతో పాటు మీరు మీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా మీరు న్యాయం చేసినట్లు ఉంటుంది. మీరు ఈరోజు రోడ్డు యాక్సిడెంట్లు చూస్తున్నారంటే చాలామంది చనిపోవటము లేదంటే ఇతరత్ర సమస్యలకు గురవటం జరుగుతుంది. కాబట్టి మన ఏరియాలో కూడా బళ్ళు వాడటం, టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వాడటం పెరిగింది. కాబట్టి ఖచ్చితంగా వాహనదారులందరూ కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. అదేవిధంగా మద్యం తాగి అందరూ కూడా మద్యం తాగి ఎక్కడికి కూడా బండి నడపవద్దు. అంటే పక్కనే అని మీరు ఇంటి నుంచి సెంటర్ కానీ అలాగే మీరు బండి నడపడం వల్ల వివిధ రకాలమైన ప్రమాదాలకు కారణమవుతున్నారు. కాబట్టి అందరూ కూడా వాహనదారులని అందరూ కూడా మేము హెచ్చరించడం జరుగుతుంది. తప్పనిసరిగా హెల్మెట్టు, అదేవిధంగా ఈ మద్యం తాగి బండి నడపడం, ఈ రెండు విషయాలు కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గ్రామస్తులు అందరూ కూడా ఇది మనకి ఈ వ్యవసాయ నాట్లు వేసే సీజన్, అదేవిధంగా దమ్ము చేసే సీజన్. కాబట్టి మీరందరూ కూడా దమ్ము ట్రాక్టర్లని మీరు దమ్ము చేసుకున్న తర్వాత ఆ ట్రాక్టర్ని అదే పనిగా రోడ్డు మీద తీసుకొస్తే కొత్తగా వేసిన రోడ్డు ఇమీడియట్గా పాడైపోతుంది. కాబట్టి ఇక్కడ మీరు మనం ఈ రోడ్డు వేసుకుంది ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళకు, మన కుటుంబ సభ్యులకు, మన ఊరు ప్రజలందరికీ అది మీరు దృష్టిలో పెట్టుకుని నేను ఒక్కడనే వెళ్తే ఏమైంది అనుకుంటే మొత్తం రోడ్డు పాడైందంటే తర్వాత మళ్ళీ మనం రోడ్డు వేసుకోవాలంటే చాలా కష్టమైన విషయం. దీన్ని దయచేసి గ్రామస్తులందరూ కూడా దీన్ని అందరూ మూకమ్ముడిగా అరికట్టాలి. ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికితో పాటు మనకు కూడా చాలా నష్టమైన విషయం. ఒకసారి రోడ్డు పాడైందంటే దాన్ని వేయడానికి మళ్ళీ చాలా కష్టమైన పని. కాబట్టి దాన్ని దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ ఇది ఈ పెళ్ళిళ్ళు అదేవిధంగా ఈ ముహూర్తాలు ఉండే కాలనీలన్నీ ఇక్కడికి వచ్చే పడతాం. తర్వాత రోడ్డు ఒకటి వేయడంతో చాలా స్పీడ్గా ఓవర్ రైడ్తో చేస్తున్నారు. అందరూ కూడా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ఎంత ఉంటుంది? 500 రూపాయల మధ్యలో ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం నిదానంగా నడుపుతున్న అవతలుడు ఫాస్ట్గా లేదంటే మన ఆడేది తాగేసి ఉంటాడు, తాగేసి మనల్ని గుద్దాడు అనుకో స్పీడ్గా. ఏంటంటే మనకి మనిషికి మెయిన్